వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు అంటే అవి పట్టుకొచ్చి నా దగ్గరకు వచ్చి బొచ్చిపోయకమని లేకపోతే ఈడీకి కంప్లైంట్ చేసుకోమను, సిబిఐకి కంప్లైంట్ చేసుకోమను, ఇన్కమ్ ట్యాక్స్ కంప్లైంట్ చేసుకోమను, ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోమను, కోర్టులో వేసుకోమను ఆధారాలు ఉంటే, లేకపోతే ఎఫ్బిఐ అమెరికా ఇచ్చారా, మా వాడి తోడళ్ళున్నో వాళ్ళ బంధువులు డాక్టర్లు అక్కడ వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి అక్కడ ఎఫ్బిఐ కంప్లైంట్ ఇమ్మను, వచ్చి ఏం పీక్కుంటాడు ఆడియుడు నా బొచ్చు పీక్కోమని చెప్పు, నాకు 1000 కోట్లు లేకపోతే ఆడికి బాగా తెలిపితే ఆయన తీసేసుకుని నాకు 100 ఇచ్చి మిగిలిన 900 ఆయన తీసుకోమని చెప్పు. అదే పనికి మాయలు నా కొడుకులు ఉత్తరాంధ్ర యాత్ర వెళ్తుంది కాబట్టి దీన్ని ఎట్టగొట్ట డైవర్ట్ చేయాలి. కొడాలి నానికి 1000 కోట్లు అక్కడ ఉత్తరాంధ్రలో అమాయకుల ఇంత పెద్ద పెద్ద తిమ్మింగళ్ళు సొరచేపలు ఉన్నాయి తెలుగుదేశం, అయ్యన్ పాత్రుడు, గంట, రామకృష్ణ, అచ్చెన్నాయుడు మొత్తం ఎంత తిన్న వాళ్ళకే సరిపోదు, ఇక మన గిడివాడి నుంచి వచ్చి మన తిన్నిస్తారు అక్కడ పెద్ద పెద్ద తిమ్మింగళాలు, షార్కులు మొత్తం ఒక్కొక్కటి పొట్ట కోస్తే అసలు ఎన్ని చిన్న చిన్న చేపలు తినేశారు నా కొడుకులు, అరిగిపోయి ఉంటాయి కనపడడం కూడా కనపడం. వీళ్ళు వచ్చి నన్ను నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళి వైజాగ్లో 1000 కోట్లు కొట్టుకొని ఇస్తారా? అసలు కొట్టుకునే నా కొడుకు వైజాగ్ దాకా వెళ్ళి కొట్టుకోవాలా? అంత సీన్ ఉన్నట్టే ఎక్కడ ఉన్నాడో అక్కడే కొట్టేస్తాడు. ఇక్కడ మా దేవుని ఉమ్మా మా బుద్ధాయం కన్నా బేవాన్ని కొట్టు తినేలా కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అమ్మాయిలను కూడా వ్యభిచారంలో దించేసి అక్కడ దాకా వెళ్ళాలా? ఇక్కడ మా గురువులు ఉన్నారు కదా కొట్టు తినాలంటే ఇక్కడ కొట్టు తినొచ్చు, అక్కడ దాకా వెళ్ళవచ్చు.